Hi children, hello pillalu. Manamu ottula gurinchi ee paatham ee class lo vindam. Okay na, intaku mundu taragathullo meeru aksharamala achulu hallulu ivanni nechukoni unnaru kada. Ippudu manamu ottula gurinchi chuddam. Aithe aksharamalalo achulu ante a nunchi aha varakani telusukoni unnaru. వర్ణమాలలో హల్లులు అంటే కా నుంచి బండిరా వరకు హల్లులు అని కూడా మీరు నేర్చుకొని ఉన్నారు. నెక్స్ట్ గుణింతాలు, తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం నేర్చుకున్నారు కదా అచ్చుల గుర్తులు, అవన్నీ మీకు బాగా కంఠత వచ్చేసున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మనము ఒత్తుల మీద, ఈ తరగతి మొత్తం ఒత్తుల మీదనే మనం నేర్చుకున్నాం. ఆ పదాలు, వాటిని ఎలా పలకాలి, వాటి మీద కొన్ని గేయాలు, అవన్నీ కూడా మనం ఈ తరగతుల్లో నేర్చుకుందాం. ఓకేనా? సో ఈ ఒత్తులు ఎలా ఉంటాయనేది చూడండి. ఒత్తులు అనేవి హల్లులకు మాత్రమే ఉంటాయి. ఆటు బండిరా వరకు మనకి అక్షరమాల ఉన్నప్పటికీ కూడా ఒత్తులు అనేవి మాత్రం హల్లులకి మాత్రమే ఉంటాయి. హల్లులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పుకున్నాము? కా నుంచి బండిరా వరకు, కా నుంచి బండిరా వరకు వీటికి ఒత్తులు ఉంటాయన్నమాట. ఈ ఒత్తుల యొక్క గుర్తులు అంటే హల్లులు, హల్లుల యొక్క పొట్టి స్వరూపం అన్నమాట. హ్రస్వము అని అంటారు దీన్ని. ఆ అక్షరం యొక్క గుర్తులు ఇప్పుడు చూద్దాం మనం. కా, ఇదేం లెటర్? కా. కావొత్తు ఎలా రాయాలి? కావొత్తు చూడండి, నాతో పాటు మీరు కూడా చెప్పండి. కా, కావొత్తు. గా, గావొత్తు. చ, చావొత్తు. జ, జావొత్తు. ట, టావొత్తు. డ, డా ఒత్తు. నా, నా ఒత్తు. నా, ఈ లెటర్ని మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఒక చిన్నది గుర్తుపెట్టుకోవాలి. నా అంటే రెండు ఉన్నాయి మనకి హల్లుల్లో, దీన్ని నా పలుకుతాం. నెక్స్ట్ దీన్ని నా పలుకుతాం. మరి ఏ పదం, ఏ లెటర్ ఎక్కడ రావాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే అది బై ప్రాక్టీసింగ్ వస్తుంది. అంటే మనం రోజు అభ్యాసం చేయడం ద్వారా వస్తుంది. పలికే విధానం కూడా చూడాలి. ఈ నా ఉంది కదా, మెలికనా అంటారు దీన్ని. ఎన్ని మెలికలు మెలికలుగా ఉంది కాబట్టి. సో ఈ నాని నాలుక అంచు అంగిట్లో జస్ట్ అలా టచ్ చేసి కిందిదిగా నా. ఓకేనా? అలా నా పలికేటప్పుడు కొంచెం గాలిని కూడా మనం పలకాలి. ఇది చిన్న వేరియేషన్ ఉంటుంది. దీన్ని మనం మొదటి నుంచే నేర్చుకొని ఉంటే ఆ ఏ అణ ఎక్కడొస్తుంది, నా ఎక్కడొస్తుందో తెలుస్తుంది. అయితే నేర్పించేటప్పుడు మాత్రం అణ 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 అంటారు, కానీ వర్డ్లో వచ్చేటప్పటికీ అలా పలకలేమన్నమాట. ఓకేనా? అందుకని ఈ నా అయితేనేమో మన నాలుక అంచును కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి, ఎక్కడ, అంగిట్లో అన్నమాట. ఓకేనా? నా, ఇది నా. ఓకేనా? సో నా, నా ఒత్తు. త, తా ఒత్తు. ద, దా ఒత్తు. నా, నా ఒత్తు. ప, పా ఒత్తు. బా, బా ఒత్తు. మ, మా ఒత్తు. యా, యా ఒత్తు. నెక్స్ట్ రా. రా ఒత్తుని ఇలా హాఫ్గా కొన్ని బుక్స్లో ప్రింట్ అవుతుంది. సో రా ఒత్తు. నెక్స్ట్ రా ఒత్తు ఇలా హాఫ్ సర్కిల్ లాగా కూడా కొన్ని బుక్స్లో ప్రింట్ అయిపోతుంది. మొత్తానికి రావొత్తు ఇలా రాస్తారు. సో మీరు చెప్పండి, రావొత్తు, లావొత్తు. వ, వా ఒత్తు. షే, షే ఒత్తు. ష, షా ఒత్తు. స, సా ఒత్తు. హ, హా ఒత్తు. ల, లా ఒత్తు. క్ష, క్షా ఒత్తు. ర, రా ఒత్తు. సో ఇవన్నీ ఒత్తులని మీరు ఒక 2 or 3 times బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. అంటే బాగా అభ్యాసం చేయాలి, రాయాలి బాగా. అంటే ఫస్ట్ మీరు ఒత్తులన్నింటినీ కూడా ఇలా రాయకుండా వర్గం ఉంటుంది. ఓకేనా? కా వర్గం. కా వర్గం అంటే ఇంతవరకు ఉంటాయి. కా, ఇంకో కా కూడా ఉంటుంది కదా, మహాప్రాణాక్షరాలు అంటాం వాటిని. అంటే మనం ఎక్కువ గట్టిగా పలుకుతాం. క, ఖ. గ, ఘ. చ, ఛ. జ, ఝ. సో ఇది మొత్తం ఒక వర్గం. అట్లా మీరు నేర్చుకుని ఉంటే ఈజీగా అవుతుందన్నమాట. నెక్స్ట్ టా వర్గం. నెక్స్ట్ తా వర్గం, పా వర్గం. ఇట్లా 5 5 5 5 బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఒత్తులు మీకు ఇక్కడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి. కావొత్తు అనగానే కావొత్తు మీకు వచ్చేసేయాలి. చావొత్తు అంటే చావొత్తు రాసేసేయాలి.
ఈజీ ఏముండదు, జస్ట్ ఒక తలకట్టు తీసేయడం, లేకపోతే కొన్ని అక్షరాలు మాత్రం పూర్తిగా మారిపోతాయి, కానీ కొన్ని అక్షరాలు తలకట్టు తీసేయడము, కొన్ని అక్షరాలేమో మొత్తంగా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జా చూడండి, జా ఒత్తు కూడా సేమ్ అలానే ఉందన్నమాట. సో ఇట్లా ఈజీ అన్నమాట, నేర్చుకున్నంత హార్డ్ కాదనమాట, ఒత్తులు ఈజీగా ఉంటాయి. ఇప్పుడు అయితే ఈ కా ఒత్తు ఒకటి డిఫరెంట్గా ఉంది, అవునా? కంప్లీట్ అంటే అక్షరం మాదిరిగా లేకుండా కంప్లీట్గా దాని రూపం మారిపోయింది. అందుకే మనకి ఒత్తుల వర్గీకరణ ఇచ్చారు. ఒకసారి బుక్ చూడండి నాన్న మీరందరూ. ఒత్తుల వర్గీకరణ అంటే డివైడ్ చేయడం. తెలుగు భాషలో ఒత్తులను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. తెలుగు భాషలో ఉన్న ఈ ఒత్తులన్నింటినీ మూడు రకాలుగా, ఓకేనా? ఎన్ని టైప్స్గా విడదీయొచ్చు మనము? రెండు, మూడు, మూడు భాగాలుగా విడదీయొచ్చు. ఒకటి, తలకట్టు తీసివేస్తే ఒత్తుగా మారేవి. అంటే మొత్తం తలకట్టు, ఇప్పుడు గా ఉంది, గాలో దీని ఒక్కదాన్ని తొలగించేస్తే గా ఒత్తు వచ్చేసింది కదా. సో ఇలా అన్నమాట, అంటే తలకట్టు తీసేస్తే ఒత్తుగా మారేటటువంటి అక్షరాలన్నీ ఒక కోవకి చెందినవి. కోవ అంటే వర్గం అన్నమాట. నెక్స్ట్ రూపం మారని ఒత్తులు, అంటే కంప్లీట్ లెటర్ ఎలా ఉందో, అక్షరం ఎలా ఉందో అలానే ఒత్తు రాస్తే అస్సలు రూపం మారని ఒత్తులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, జ, జా ఎలా ఉందో అలానే ఉంది. ఇక్కడ అలాంటి వాటిని ఒక వర్గంగా పేర్కొన్నారు. నెక్స్ట్ రూపం పూర్తిగా మారేవి, అంటే హల్లుకి ఉన్నటువంటి అక్షరం కంప్లీట్గా చేంజ్ అయిపోయి వేరే గుర్తు వస్తుంది. అలాంటివి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, బాగా గట్టిగా నేర్చుకోండి. ఇది అండర్లైన్ చేస్తున్నాను, కావొత్తు, నెక్స్ట్ నా ఒత్తు, నెక్స్ట్ తా ఒత్తు, ఇవన్నీ పూర్తిగా రూపం మారిపోతున్నాయి అసలు, ఓకేనా? నెక్స్ట్ మా ఒత్తు, నెక్స్ట్ యా ఒత్తు, నెక్స్ట్ రా లా, ఓకేనా? ఇవన్నీ కూడా పూర్తిగా రూపం మారే ఒత్తులు. చూడండి మీకు ఇక్కడ ఇచ్చాడు, తలకట్టు తీసివేస్తే ఒత్తుగా మారేవేందో చూద్దాం మనం. ఇప్పుడు ఫస్ట్ వర్గం అయినటువంటివి గ, ఘ, చ, ఛ, ఝ, ట, ఠ, డ, ఢ, థ, ద, ధ, ప, ఫ, భ, షే, ష, స, హ, అళ, అక్ష. ఈ అక్షరాలన్నింటికి పైన తలకట్టు తీసేస్తే ఒత్తులు అనేవి వచ్చేస్తాయి, ఓకేనా? సో అందుకని ఇవన్నీ ఒక వర్గం, అంటే తలకట్టు తీసివేస్తే వచ్చేవన్నీ ఒత్తులు ఒక వర్గం. నెక్స్ట్ వర్గం ఏంటి? రూపం మారని ఒత్తులు. ఏమేమి ఉన్నాయి అవి చూడండి, ఖ, సెకండ్ ఖ అన్నమాట, ఖ, ఇణ్య, జ, ఇణి, అణ, బ, ర, ఇవన్నీ రూపం మారని ఒత్తులు. నెక్స్ట్ రూపం పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు మన నేను సర్కిల్ చేసేసాను చూడండి, ఆ సర్కిల్ చేసినవన్నీ కూడా రూపం మారని ఒత్తులు. చూద్దాం మనం, అవి కూడా చదువుదాం. కావొత్తు, తావొత్తు, నావొత్తు, మావొత్తు, యావొత్తు, రావొత్తు, లావొత్తు, వావొత్తు, ఇలా ఒత్తులన్నింటినీ మూడు వర్గాలుగా వర్గీకరించారు. రూపం మారే ఒత్తులు, తలకట్టు తీసివేస్తే ఒత్తులు, రూపం మారని ఒత్తులు, ఓకేనా? సో ఇక్కడ ఈ ఒత్తుల మీద మనకు ఒక చిన్న గేయం ఉంది, ఆ గేయంని చదువుదాం. మీరందరూ కూడా బుక్లో చూసి నాతో పాటు, అంటే నేను ఒకసారి చదువుతాను, మీరు చదవండి. అక్కకు చుక్కకు కావొత్తు, మొగ్గకు బుగ్గకు గావొత్తు, పచ్చకు మచ్చకు చావొత్తు, బజ్జికి బుజ్జికి జావొత్తు, చెట్టుకు బొట్టుకు టావొత్తు, లడ్డుకు బిడ్డకు డావొత్తు, కన్నముకు వర్ణముకు నావొత్తు, అత్తకు దుత్తకు తావొత్తు, ఎద్దుకు ముద్దుకు దావొత్తు, అన్నకు వెన్నకు నావొత్తు, అప్పుకు పప్పుకు పావొత్తు, సబ్బుకు మబ్బుకు బావొత్తు, అమ్మకు బొమ్మకు మావొత్తు, కర్రకు తొర్రకు రావొత్తు, పొయ్యికి నెయ్యికి యావొత్తు, తల్లికి చెల్లికి లావొత్తు, అవ్వకు బువ్వకు వావొత్తు,
విమర్శకు స్పర్శకు షావొత్తు, వర్షకు హర్షకు షావొత్తు, కస్సుకు బుస్సుకు సావొత్తు, అహ్హకు ఉహ్హుకు హావొత్తు, కళ్ళకు ముళ్ళుకు లావొత్తు, పుర్రెకు బర్రెకు రావొత్తు. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చూడండి. అక్కకు చుక్కకు కావొత్తు, మొగ్గకు బుగ్గకు గావొత్తు, పచ్చకు మచ్చకు చావొత్తు, బజ్జికి బుజ్జికి జావొత్తు, చెట్టుకు బొట్టుకు టావొత్తు, లడ్డుకు బిడ్డకు డావొత్తు, కర్ణముకు వర్ణముకు నావొత్తు, అత్తకు దుత్తకు తావొత్తు, ఎద్దుకు ముద్దుకు దావొత్తు, అన్నకు వెన్నకు నావొత్తు, అప్పుకు పప్పుకు పావొత్తు, సబ్బుకు మబ్బుకు బావొత్తు, అమ్మకు బొమ్మకు మావొత్తు, పొయ్యికి నెయ్యికి యావొత్తు, కర్రకు తొర్రకు రావొత్తు, తల్లికి చెల్లికి లావొత్తు, అవ్వకు బువ్వకు వావొత్తు, విమర్శకు స్పర్శకు షావొత్తు, వర్షకు హర్షకు షావొత్తు, కస్సుకు బుస్సుకు సావొత్తు, అహ్హకు ఉహ్హుకు హావొత్తు, కళ్ళకు ముళ్ళకు లావొత్తు, పుర్రెకు బర్రెకు రావొత్తు. ఇలా ఈ గేయమంతా కూడా మీరు చూడండి. అండ్ అలాగే అక్కడ ఉన్నటువంటి పదాలను కూడా మీరు చదవడానికి చూడండి నాన్న. మహాప్రాణాక్షరాలు అయినటువంటి ఖ ఒత్తు మీద పదాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా, మళ్ళీ ఒకసారి నాతో పాటు చదవండి. గూర్ఖ, చర్ఖ, బుర్ఖ. నెక్స్ట్ చిన్న గేయం ఉంది కింద, అది కూడా మనము చూసి చదువుదాం. మీరందరూ బుక్స్లో చూసి చదువుతున్నాయి. భౌభౌ అంది కుక్క, చక్కగా ఉంది అక్క, చేయలేము చిక్కు లెక్క, బాగుంది పక్షి రెక్క. నెక్స్ట్ భౌభౌ అంది కుక్క, చక్కగా ఉంది అక్క, చేయలేము చిక్కు లెక్క, బాగుంది పక్షి రెక్క. సో పక్షి రెక్క అంటే తెలుసు కదా మీకు అందరికీ, ఈకలు ఉంటాయి, అన్ని బర్డ్స్ కన్నీ కూడా వాళ్తూ ఉంటాయి, మనం దాంతో రాస్తారు. పూర్వకాలంలో అయితే దాన్ని ముంచి ఇంకులో రాసేరు వాళ్ళనమాట. అది భౌభౌ. కుక్క ఏమంటుందంట? భౌభౌ. చక్కగా ఉంది అక్క, అక్క చాలా చక్కగా ఉంది. చిక్కు లెక్కలు చేయలేము కదా, హార్ట్ ప్రాబ్లమ్స్ అవన్నమాట. చిక్కు లెక్కలు ఏవి చేయలేము, బాగుంది పక్షి రెక్క. జస్ట్ ఈ పోయము ఎందుకు ఇచ్చారు, ఈ పద్యం గేయం అన్నమాట. ఈ గేయాన్ని మనం ద్విత్వాక్షరాలని పలకడం కోసమే ఇచ్చారనమాట. ఓకేనా? కావొత్తు గురించి ఉన్నాయి ఇందులో. ద్విత్వాక్షరాలని మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే వాటిని ద్విత్వాక్షరాలు అనుకుంటాం. ఫర్ నాకు ఇందులో ఉన్నటువంటి ద్విత్వాక్షరాలు ఒకసారి చెప్తారా ఏమున్నాయి? వెరీ గుడ్. ఏముంది ఫస్ట్ లైన్లో? కుక్క. నెక్స్ట్ లైన్లో ఏముంది? కావొత్తు పదాలు, ద్విత్వాక్షర పదము చక్కగా. ఇంకొకటి కూడా ఉంది, అక్క. నెక్స్ట్ థర్డ్ లైన్లో ఏముంది నాన్న? చిక్కు లెక్క. చిక్కు లెక్క చాలా కఠినమైనటువంటి సమస్యని మనం చిక్కు లెక్క అంటాం. రెక్క లాస్ట్ లైన్లో రెక్క ఉంది. ఇప్పుడు ఈ ద్విత్వాక్షరాల మీద ఉన్నటువంటి మా అభ్యాసాన్ని చూద్దాం. ఓన్లీ కావొత్తు మీద ఉన్నటువంటి మాత్రమే. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఆ పదాలన్నీ ఒకసారి మనం చదువుదాం. బాక్స్లో ఫస్ట్ పదాలు ఉన్నాయి కదా, ఆ పదాలన్నింటినీ చదువుతాను, మీరు కూడా నాతో పాటు చెప్పండి. ఫస్ట్ పదం అక్క, నక్క, పక్క, బక్క, లక్క, టెక్కు, చెక్కు, పెక్కు, టెక్కు, డొక్కు, తొక్కు, నొక్కు, పొక్కు, బొక్కు, మొక్కు, సొక్కు. ఈ పదాలన్నింటినీ కూడా అలా పలకాలి. ఇక్కడ నెక్స్ట్ పదాలను తయారు చేయండి అని ఒక అభ్యాసం ఇచ్చాడు. అవి జస్ట్ మీరు పదాలను తయారు చేసి మీ రఫ్ నోట్బుక్ ఉంటుంది కదా, చూచిరాత బుక్లో అయినా రాయండి. ముక్కు, ఈ రెండు పదాలని కలిపి మనం రెండు అక్షరాలను కలిపి ఒక పదంగా రాయాలి.
ఫస్ట్ లెటర్ ఏముంది ఇక్కడ? మొదటి అక్షరము ము. నెక్స్ట్ ఇది మొత్తం కు, ముక్కు. నెక్స్ట్ తర్వాత ఏముంది నాన్న? రెండో అక్షరం కు, కాకొమ్మిస్తే కు. కుకి ఈ కు కలపాలి, కుక్కు. ఏంటిది? కుక్కు. నెక్స్ట్ థర్డ్ లెటర్ ఏముంది నాన్న? తాకొమ్మిస్తే తు, తుక్కు, తుక్కు. నాలుగో అక్షరం ఏముంది నాన్న? దు, దాక్కొమ్మిస్తే దు, దుక్కు. ఐదో అక్షరం సాక్కొమ్మిస్తే సు, సుక్కు. ఓకేనా? సో ఇవన్నింటిని కలిపి రాయడం అంతే, జస్ట్ ఏం లేదు. ముక్కు, కుక్కు, తుక్కు, దుక్కు, సుక్కు. నెక్స్ట్ ఇవి కూడా పక్కన ఉన్నటువంటి అభ్యాసం కూడా చూడండి. చిక్కు, టిక్కు, దిక్కు, నిక్కు, బిక్కు. సో ఈ రెండు మీరు అట్లా పదాలు తయారు చేయండి. నెక్స్ట్ కింద ఖాళీలను పూరించి ఉంది చూడండి. ఇవన్నీ కూడా కావొత్తు మీద పదాలు. ఫస్ట్ది ఏముంది? పక్షి రెక్క. అక్కడ ఏం రావాలి? అన్ని కాకి కావొత్తిస్తే క, ద్విత్వాక్షరం రాసేయడం. పక్షి రెక్క కామా ఉంది, అక్కడికి అదొక పదం. నెక్స్ట్ పదం చూడండి, లక్క పిడత. అక్కడ ఏం రాయాలి? లక్క పిడత. చెక్క ముక్క, చెక్క ముక్క. అరటి తో, డాష్ ఇచ్చాడు, అరటి తొక్క. భాస్కరుడు, సాకి కావొత్తు, ఇది ఒక్కటి మాత్రం సంయుక్తాక్షరం. భాస్కరుడు. నమస్కారము, నా ఇచ్చాడు, మా ఇచ్చాడు, మధ్యలో ఖాళీ ఇచ్చాడు, తర్వాత రా మూ పెట్టాడు, అందుకని కావొత్తు పదాలే అన్నాడు కదా, నమస్కారము. నెక్స్ట్ పదం మర్కటము. నెక్స్ట్ పదం ఏంటిది నాన్న? మర్కటము. మొక్కజొన్న. మీరు ఆ పదాలన్నింటినీ ఒకసారి చూసి అక్కడ సంయుక్తాక్షరం వస్తుందా ద్విత్వాక్షరం వస్తుందా చూడాలి, అన్ని కావొత్తు పదాలే. మొక్కజొన్న. టక్కరి నక్క, టక్కరి నక్క. చిలుక ముక్కు, చిలుక ముక్కు. కంచు ఢక్క. చెరుకు ముక్క, చెరుకు ముక్క. పెంపుడు కుక్క. భౌభౌ అంది కుక్క. చక్కగా ఉంది అక్క. చేయలేము చిక్కు లెక్క. ఈ విధంగా మీరు ఖాళీలన్నింటినీ పూరించాలన్నమాట. అవసరమైన చోట ద్విత్వాక్షరాలు, ఇంకొక చోట సంయుక్తాక్షరాలను యూజ్ చేసి మనం ఖాళీలన్నీ పూరించాం. నెక్స్ట్ థర్డ్ బిట్ ఏముంది చూడండి, ఈ పదాలలోని ద్విత్వాక్షరాలను తెలుపు. ఏమేం పదాలు ఉన్నాయి ఇక్కడ? చెక్క, లెక్క, మొక్క, బుడత, టక్కరి, కొక్కెర, చక్కెర, ముడుత. ఈ పదాలన్నింటిలో ద్విత్వాక్షర పదాలను మాత్రమే తెలుపమన్నాడు. సో ద్విత్వాక్షర పదాలంటే అదే ఒత్తు ఉండడం, ఒక అక్షరానికి అదే ఒత్తు ఉండడం, అంటే హల్లుకి అదే హల్లు ఒత్తుగా ఉండడం. ఏమేమి ఉన్నాయి అలా? చెక్క, లెక్క, మొక్క. బుడతలో ఒత్తుందా? లేదు కదా, ఇది ద్విత్వాక్షరం కాదు. టక్కరి దీంట్లో ఒత్తుంది, టక్కరి, కొక్కెర, చక్కెర, ఇవన్నీ ద్విత్వాక్షరాలు. ద్విత్వాక్షరాలు కాని పదాలు ఏమున్నాయినా? ఓన్లీ రెండు పదాలు మాత్రమే ఉన్నాయి, అవేంటి? బుడత, ముడత. నెక్స్ట్ చూడండి, ఈ పదాలను చదవండి. ఈ పదాలు ఓన్లీ మీరు చదవాలి. చుక్క, చుక్కలు. ముక్కు, ముక్కులు. లెక్క, లెక్కలు. ఎక్కము, ఎక్కములు. చూచి వ్రాయము. ఈ పక్కన ఉన్నటువంటి వాక్యాలను కింద ఇచ్చినటువంటి గీతలో చూసి తప్పులు లేకుండా ఒత్తులన్నీ ఇస్తూ నీట్గా మంచి చేతి రాతతో రాయండి. చుక్కలను లెక్కించలేము. చెక్కిలాలు బాగుంటాయి. చదువుతూ రాయాలి, ఏదైనా కానీ చదువుతూ రాస్తే దాని స్పెల్లింగ్ కూడా మనకి వస్తుందన్నమాట. చుక్కలను లెక్కించలేము, చెక్కిలాలు బాగుంటాయి. నెక్స్ట్ సిక్స్త్ బిట్ ఏమిచ్చారు చూడండి, ఈ క్రింది పదాలలో అవసరమైన చోట ఒత్తును చేర్చుము. అవసరమైన చోట కావొత్తు ఎక్కడ వస్తుందో అక్కడ మనం రాయాలి. ఫస్ట్ ఏముంది? తా కే డా. ఏమవుతుంది ఆ పదము? తాకేడా అవుతుంది. మరి ఒత్తు ఎక్కడ వస్తుందానా? మధ్య అక్షరమైనటువంటి కేకి కావొత్తు ఇస్తాం, అప్పుడు ఏమవుతుంది? తక్కెడా. తక్కెడా అంటే త్రాసు. ఓకేనా? మనం కూరగాయలు వాటిని వీటిని కొలుస్తాం కదా, అది తక్కెడా.
ఇదేంటిది నెక్స్ట్ పదం ఏంటిది? అక్కడ ఉన్నటువంటి అక్షరాలే చదవండి. ముక్కు ముక్కు కదా, మరి ఒత్తు ఎక్కడ వస్తుంది? కూకి కా ఒత్తు వస్తుంది, ముక్కు. నెక్స్ట్ నెక్స్ట్ లెటర్స్ ఏమేమి ఉన్నాయి? మో కా కలిపితే మొక, మొక అంటామా? మొక్క. ఎక్కడ ఇవ్వాలి ఒత్తు? కాకి కా ఒత్తు ఇవ్వాలి. నెక్స్ట్ ఏమున్నాయి? రా కా సి కలిపితే రకసి, రకసి ఎక్కడ ఒత్తు వస్తుంది? కా, వెరీ గుడ్, కాకి కా ఒత్తు వస్తుంది, రక్కసి. రక్కసి అంటే రాక్షసి అన్నమాట, ఓకేనా? సో రక్కసి. ఇక్కడ ఒక చిన్న పొడుపు కథ కూడా ఉంది మీకు చిగ్గేయమన్నమాట. పొడుపు కథ చూడండి. ముక్కు మీద కేక్కు, ముందరి చెవులు నొక్కు, టక్కు నిక్కుల సొక్కు, జారిందంటే పుటుక్కు. ముక్కు మీద కేక్కు, రెండు చెవులు నొక్కు, టక్కు నిక్కుల సొక్కు, జారిందంటే పుటుక్కు. ఏంటది? ఎస్, కళ్ళజోడు. ఇక్కడ ఇచ్చారు కదా బొమ్మ, కళ్ళజోడు. ఎలా అది? ముక్కు మీదకి ఎక్కుతుంది, ముందరి చెవులన్నీ నక్కుతుంది, రెండు చెవులని నొక్కేస్తుంది. టక్కు నిక్కుల సొక్కు చూడ్డానికి చాలా బాగుంటుంది, మనం కళ్ళజోడు పెట్టుకుని ఫొటోస్ దిగుతూ ఉంటాం కదా, అలా. జారిందంటే పగిలిపోతుంది, పుటుక్కు. అలా మనము పొడుపు కథల్ని కూడా సమస్యల్ని సాధించవచ్చు అన్నమాట. సో ఈ తరగతిలో మనము కావొత్తు గురించి చదువుకున్నాం కదా, రాబో తరగతుల్లో మిగతా ఒత్తుల గురించి నేర్చుకుందాం. ఓకేనా నాన్న?